यादव గారు మాట్లాడుతున్నారు. यादव గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం బలరామ్ సార్. చెప్పండి చెప్పండి యాదవ్ గారు. నమస్తే. ఒక విషయం ఏంటంటే దళిత బంధు ఇస్తా అని చెప్పాడు కదా. అవునండి. దళిత బంధు ఇస్తా అని చెప్పాడు కదా సార్. సార్ చెప్పండి చెప్పండి. ప్రేమందరెడ్డి అన్న, ప్రేమందరెడ్డి అన్నతో మాట్లాడతా. హలో ప్రేమందరెడ్డి గారికి దళిత బంధు ఇస్తా అని చెప్పాడు సార్. అయితే అయితే ఇంతవరకు కూడా అది అమలు జరిగింది ఏమి లేదు. బట్టి ఆశ పెట్టడం తప్ప ఒకవేళ ఇస్తే దళితులకు ఇస్తే నేను దాన్ని అభినందిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళకు ఎక్కడైతే రాజీనామా ఇస్తారో వారికి కూడా ఇస్తే కూడా నేను అభినందిస్తానని చెప్పి ప్రేమందరెడ్డి నాకు చెప్తున్నా. నేను ప్రేమందరెడ్డికి మంచి అభిమానిని. ఈ యొక్క విషయం కరెక్టా అనేది ఎప్పటిదాకా నిర్ధారణ అవుతుంది అనేది తెలుసుకోవాలని చెప్పి. అది అందరికీ ఇస్తారని నమ్మకం మీకు లేదు, రైట్? అర్థమైంది. నారాయణ గారు హైదరాబాద్ నుంచి. నారాయణ గారు, మన దళిత బంధు గురించి చెప్తున్నారు డిఎస్ వాళ్ళు. ఏడేళ్ళ నుంచి కమ్సే కమ్ ప్రగతి భవన్ ముందు నిలవడానికి కూడా అర్హత లేని వాళ్ళకి ఈ రోజు ఏకంగా ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేసి లోపల వెళ్ళి మీటింగ్ పెట్టడం అనేది ఎంతవరకు నమ్మదగిన సత్యం అనేది నా ఒపీనియన్. ఇంకోటి, ఈ కటౌట్లకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఆ కటౌట్లు ఖర్చు పెట్టిన డబ్బులు కమ్సే కమ్ ఏమంటారు మన స్టూడెంట్ కి ఇస్తే కొందరు జీవితాలన్నా బాగుపడుతుంది. అది మన వరకు మన ఏమన్నారు ఆ నర్సులు ఆడబిడ్డల్ని నాడి రోడ్డు మీద అలా ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇన్ని చేసిన ప్రభుత్వం ఇప్పుడు చెప్తే ఎలా నమ్ముతారు అనుకుంటున్నాం ప్రభుత్వం? ఇప్పుడు అంటున్నారు కార్యకర్తలు నమ్మరని అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ మాకు ఇక్కడే ఉంది, మా నియోజకవర్గంలో అసలు డెవలప్మెంటే లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కేవలం మాకు 10 కిలోమీటర్ దూరంలో ఐటెక్ సిటీ ఉంది, మేము కుప్పటిపల్లి 3 కిలోమీటర్లు, ఎలా నమ్మమంటారు? రైట్. ఓకే, మోహన్ గారు కరీంనగర్ నుంచి. హలో మోహన్ గారు చెప్పండి. నేను తెలంగాణ వస్తే నేను తెలంగాణకు కాపలి కుక్కలా ఉంటా గానీ నేను ముఖ్యమంత్రి కాదు, దళిత ముఖ్యమంత్రి అయితే అంటచండి. అవును, దళిత ముఖ్యమంత్రి చేస్తాను. అయినా అది అన్ని దాటేసుడే తప్ప ఏం లేదు. ఒక్కటి ఇప్పుడు ఏంటంటే దళితులకు 10 లక్షల రూపాయలు అని అన్నాడు, అది ఓన్లీ ఏంటంటే కొంతమందికి ఇచ్చి దాన్ని దాటేసుడే. అది కాకుండా ఇప్పుడు రైతు మందు అనేది ఉంది, నేను ఒక రైతునే. రైతు మందు ఓ సంవత్సరం ఇస్తాడు, ఓ సంవత్సరం బంద్ చేస్తాడు. నాకు ఇది 2 టైమ్స్ రాలేదు రైతు మందు. ఓకే, ఇదే ఏంటంటే మభ్యపెట్టు, జనాన్ని మభ్యపెట్టి అధికారం దాహం తీసుకోవడం తప్ప ఏం లేదు. ఓకే రైట్ అండి. సాంబశివరావు గారు హుజూర్నగర్ నుంచి లైన్లోకి వచ్చారు. సాంబశివరావు గారు నమస్తే అండి. అందరికి నమస్తే. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దళిత సాధికారత ప్రకటించారు, అదే హుజూరాబాద్ లో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు 7 సంవత్సరాల నుంచి. ఈ మరి ఏమున్నది ఏమో, ఈ రోజు అయితే స్వయంలోకి వచ్చిండ్రు. దళితులకు ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పటి వరకు మరి అది ముఖ్యమంత్రి అనేది పోయింది, దళిత ముఖ్యమంత్రి పోయింది, వేరే అన్ని పోయినాయి, 3 ఎకరాలు పోయింది, ఇవన్నీ పోయినాయి. అప్పుడంతా స్వయం లేదు, ఇప్పుడు స్వయాకి వచ్చారు. ఓకే, సంతోషమే. అయితే మళ్ళా ప్రకటించారు ఏంటి ఎన్నికల్లో? అవునండి, మేము ఎన్నికల కోసమే మేము పెట్టాము, పెట్టకూడదా అని అంటున్నారు. ఓకే, అది కూడా ఓకే, దాని వరకు ఓకే. ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ తెలంగాణ ఒక ఫీలింగ్ తోటి, తెలంగాణ ఒక కార్డు తోటి గెలుచుకుంటా వచ్చారు. ఈరోజు మీకు అర్థమైపోయింది తెలంగాణ కార్డు అయిపోయింది, ఫస్ట్ 5 ఇయర్స్లో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్స్ లో 2.5 ఇయర్స్ అయిపోతుంది. దగ్గర దగ్గర ఆ కార్డు మనకి రాదు ఇంకా. ఇప్పుడు దళితుల్ని ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ సమయం వచ్చింది అన్నట్టు, కాబట్టి ప్రకటన ఆ రకంగా చేస్తున్నారు. మరి మీరు ఇచ్చేదలుచుకున్నప్పుడు మీ సొంత డబ్బులు ఇవ్వండి, ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తారండి మీరు పైసలు? మీరు ఏదలుచుకున్నది ఏంటి? దళిత సాధికారత మీరు ఓట్ల కోసం పెట్టినప్పుడు వాళ్ళ కోసం పెడితే మీరు సేవ చేయదలుచుకుంటే ప్రభుత్వం డబ్బులు, మీరు ఓట్ల కోసం పెట్టినప్పుడు మీ డబ్బులు మీ పైసలు ఇవ్వండి, ప్రభుత్వ పైసలు ఇచ్చి మీరు చేసేది ఏంటి?
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మీరెవరండి దానం చేయడానికి? అది కరెక్ట్ కాదు. రెండోది మేము రజకులం అండి, మక్కడు ఇవ్వండి 10 లక్షలు, మేము ఎందుకు వేయాలి? మేము టీఆర్ఎస్ చేయమండి, మేము వేరే వాటి చేస్తాము, అట్లే మేము గొల్లోళ్ళని, మాక్కోడు ఇవ్వండి 10 లక్షలు ఇవ్వండి, మాకు 20 లక్షలు ఇవ్వండి, కాకపోతే మేము కూడా మీకెందుకు వేయాలి? మేము దళితులే, మీకు ఓట్లు కావాలి, మా ఓట్లు అవసరం లేదా మీకు? మేము ఎందుకు వేయాలి మీకు? మేము వేయం మీకు, వేరే వాళ్ళకి వేస్తాము. మరి మీరు ఆ రకంగా ఉన్నప్పుడు మాకు అర్థం, మరి మీరు అందరు ఒకటే అనే ఫీలింగ్ ఉన్నప్పుడు అందరికి సమానంగా చూడాలి. మీరు అందరికి సమానంగా చూడకుండా దళితులకే ఇస్తామని అంటే, నేను దళితున్నానండి, మీ సొంత పైసలు ఇస్తే నేను సంతోషపడతా. రైట్, ఓకే. రవీందర్ గారు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. హలో, హలో, రవీందర్ గారు. హలో, నమస్కారం బండారు. నమస్తే, నమస్తే, చెప్పండి. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దళిత బంధు అది కార్యక్రమం అని సీఎం గారు చెప్తున్నారు కదండి. ఇప్పుడు మరి 118 నిజవర్గంలో అన్ని అభివృద్ధి సీఎం గారికి కనబడట్లేదా? అక్కడ టీఆర్ఎస్ నాయకులు కనబడటం లేదా అని అడుగుతున్నానండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా అదే అదే ప్రశ్న మళ్ళీ. అందరూ ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గానికి నిధుల వరద పారుతుంది, మరి మిగిలిన 118 నియోజకవర్గాల మాట ఏంది అన్నది జనం నుంచి వస్తున్న ఒకే ఒక ప్రశ్న.